హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ వంగవీటి రాధాకు మంత్రి పదవి వంగవీటి ఈ పేరులోనే ఏదో పౌరుషం కనిపిస్తుంది ఏపీ రాజకీయాలలో ఈ పేరు నలగని రోజు అంటూ ఉండదు వంగవీటి మోహనరంగ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కేవలం నాలుగేళ్లు మాత్రమే చేశారు ఇక ఆయన దానికి ముందు ఒక తడవ కార్పొరేటర్ గా పనిచేశారు కానీ రంగా అంటే ఒక పొలిటికల్ వైబ్రేషన్ ఆయన ఒక బిగ్ సౌండ్ ఆయన చుట్టూనే రాజకీయమంతా తిరుగుతూ వస్తోంది రంగా గతించి ముప్పై మూడేళ్లు గడిచినా కూడా ఆ మార్క్ ఇంకా నానాటికి బలపడుతూనే ఉంది రానున్న రోజుల్లోనూ రంగా జపం చేయక తప్పని పరిస్థితి ఏపీ రాజకీయానికి ఉంది ఇక ఆయన వారసుడు రాధాకృష్ణ కూడా ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు రంగాకు మిత్రుడిగా ఉన్న వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ తర్వాత ఆయన మళ్లీ ఎమ్మెల్యే అయింది లేదు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులలో వరుసగా ప్రజారాజ్యం వైసీపీల నుంచి పోటీ చేసినా ఓటమి పలకరించింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే వైసీపీ నుంచి ఆయన దూరం అయ్యారు టీడీపీలో టికెట్ దక్కలేదు ఆ పార్టీ ఓటమితో వారిస్తారన్న ఎమ్మెల్సీ హామీ కూడా గాలికి కొట్టుకుపోయింది మరి రాధ రాజకీయ అడుగులు ఇప్పుడు పడబోతున్నాయి అంటే ఖచ్చితంగా వైసీపీ వైపే అంటున్నారు ఆయన టీడీపీలో అసలు ఇమ్మలేకపోతున్నారట తన తండ్రిని చంపించిన పార్టీ అన్న ఆరోపణలు ఉండడంతో రాధ అందులో చేరిన మీదట రంగా రాధా మిత్రమండలి సభ్యులే ఆయనకు సగానికి సగం దూరమయ్యారని చెబుతారు ఇక కరడు గట్టిన రంగ అభిమానులు సైతం రాధా టీడీపీలో ఉండడాన్ని తప్పుపడుతున్నారు మొత్తానికి రాధ వచ్చే ఎన్నికల వేళ మళ్లీ రాజకీయంగా హైలైట్ కావాలని చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన్ని వైసీపీ వైపు తీసుకొచ్చే బాధ్యతను మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యే వలభని వంశీ తీసుకుంటున్నారని టాక్ వారిద్దరూ ఈ మధ్య జరిగిన రంగ వర్ధంతి వేళ రాధతో మంతనాలు సాగించారు ఆ సందర్భంగానే రాధ తనకు ప్రాణహాని ఉందని సంచలన ప్రకటన చేశారు తన ఇంటి ముందు రెక్కే నిర్వహించారని కూడా చెప్పారు దాని మీద కొడాలి నాని ముఖ్యమంత్రి జగన్కి తెలియజేశారట దాంతో టూ ప్లస్ టూ సెక్యూరిటీ అయితే రాధాకు అర్జెంటుగా వచ్చేసింది ఇక రాధా చేసిన ఆరోపణల మీద విచారణ జరుపుతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ లేటెస్ట్గా ప్రకటించారు ఇలా ప్రభుత్వం రాధా భద్రతకు పూర్తి భరోసా ఇస్తోంది అదే టైంలో ఆయన టెక్నికల్గా ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నారు కానీ ఆయనకు సెక్యూరిటీ ఇవ్వడం పట్ల కూడా పొలిటికల్గా అతిపెద్ద చర్చ సాగుతోంది అయితే తొందరలోనే రాధా వైసీపీ కండువా కప్పుకుంటారంటున్నారు ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని కూడా తెలుస్తోంది ఆ మీదట మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు రాధా సైతం ముందు ఎమ్మెల్సీగా చేరి మంత్రిగా బాధ్యతలు చూస్తూ రెండు వేల ఇరవై నాలుగు నాటికి తాను కోరుకున్న చోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు ఈ మేరకు వైసీపీ నుంచి హామీ వచ్చిందని ప్రచారం సాగుతోంది అన్ని అనుకూలిస్తే కొత్త ఏడాదిలో మొదటి రోజుల్లోనే రాధా వైసీపీలో చేరతారని అంటున్నారు వచ్చే ఎన్నికలలో కాపులు కీలకం ఆ సామాజిక సమీకరణలు ఏపీ రాజకీయాల్లో బాగా పనిచేస్తాయి అందుకే కాపులకు ఐకాన్గా ఉన్న రంగా కుమారుడికి పెద్దపీట వేయడం ద్వారా వైసీపీ అందరికంటే ముందే తన ట్రంప్ కార్డుని బయటకు తీయనుంది అంటున్నారు ఇదే కనుక జరిగితే వంగవేటి ఫ్యామిలీలో ఫస్ట్ మినిస్టర్గా రాధా రికార్డు క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు చూడాలి మరి